సినిమా గనక రిలీజ్ అయితే సూపర్ డూపర్ ఫ్లాప్ అవుతుంది. అదే సార్, మీ సినిమా గనక రిలీజ్ అయితే అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయి మీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నాడు. ఓహో, ఏం గాలే, అంతేగా? ఓహో, అయితే నా అభిమానులకు కిడ్నాపర్ గా పరిచయం కాబోతున్నాను అన్నమాట. కాకి రెట్టేసిన కళ్ళు ముంతలా ఉన్నాడు. ఈడికి హీరో, ఈడికి అభిమానులు. ఆయన ఏంటి ఏదో అంటున్నాడు? అబ్బాయి, ఏం లేదు సార్, మా డైరెక్టర్ గారికి పర్సనల్ పని పడిందంట, ఒక 5 లక్షలు అడిగి తీసుకురమ్మన్నారు. అప్పుడే 5 లక్షలకు ఫిట్టింగ్ పెట్టేశాడా? ఏంటి సార్ అలా వీసిపోయారు? డబ్బులు అడిగారు కదా, క్యాష్ గురించి. అవును, క్యాషే. అంటే క్యాష్ ఇంట్లో లేదు, బ్యాంకు వెళ్ళి తీసుకొస్తాను. మళ్ళీ వచ్చాక ఫోన్ చేస్తాను. మాకు కూడా బ్యాంకులో పనులు సార్, మేము కూడా ఆ బ్యాంకు వచ్చేస్తాం, అక్కడ ఇచ్చేయండి, పట్టుకెళ్ళిపోతాం. వద్దులే, ఆ శ్రమ మీకెందుకు? పర్లేదు సార్, మా డైరెక్టర్ గారు డబ్బులు తీసుకునే రమ్మన్నారు. అవునా? నేను తెస్తానంటున్నాగా, మీరు వెళ్ళండి. సార్, మీరు ఇలా లేట్ చేశారనుకో, అవతల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మలయాళవుడ్ అందరు హీరోలు మా డైరెక్టర్ గారి ఇంటి ముందు సూట్ కేసులు పట్టుకుని క్యూలో నిలబడ్డారు సార్. ఎందుకు? ఎందుకంటారేంటి సార్? క్యారెక్టర్ కోసం. అవునా? అవును సార్, ఈ ఒక్క సినిమా చాలు సార్ ఆర్టిస్ట్ లైఫ్ చేంజ్ అయిపోవడానికి. ఈ సినిమా తర్వాత మీరు 10 కోట్ల ఆర్టిస్ట్ అవుతారు. నిజమా? నిజంగా నిజం సార్. అమ్మో, ఇప్పుడెలా? అంత డబ్బు నా దగ్గర లేదు. సంగమని అడిగితే ఇవ్వదు, మావిని అడిగితే కాల్చి పారేస్తాడు. ఆ డైరెక్టర్ అడిగింది ఇవ్వకపోతే కిడ్నాపర్ క్యారెక్టర్ మిస్ అయిపోతుంది. ఓకే సార్, సాయంత్రం లోపల డైరెక్టర్ గారికి డబ్బులు ఇస్తానని చెప్పండి సార్. మర్చిపోకండి సార్, కిడ్నాపర్ క్యారెక్టర్ సింగిల్ సినిమాతో 10 కోట్ల హీరో అవుతారు. ఆ తర్వాత ఫ్యాన్స్, కట్అవుట్లు, ఫిలింఫేర్ అవార్డులు. ఓకే ఓకే, సాయంత్రం లోపల మీ డైరెక్టర్ గారికి డబ్బు ఇస్తానని చెప్పండి సార్. సార్, మీలాంటి నట పిశాచ్, సారీ సార్, సార్ నట పిపాసితో చేయటం నిజంగా మా అదృష్టం సార్. ఏం కాల్సిన? అవును సార్. సార్, నేను కూడా ఒకసారి మా పేమెంట్ సంగతి కొంచెం. ఐదు లక్షలు ఇస్తే 10 కోట్ల హీరో అవుతాను అయితే ఓకే, 5 లక్షలు ఎలా తేవాలి? ఏం చేసైనా తేవాలి. హలో మిస్టర్ మిలిటరీ మామా, మిస్టర్ మిలిటరీ ముకుందరావు గారు, హౌ ఆర్ యు? బాగా తెలిసిన వాయిస్ లాగా ఉందే. బాగానే ఉన్నాను, మీరెవరు? ఐ ఆమ్ ఇంటర్నేషనల్ కిడ్నాపర్. కిడ్నాపర్? Yes, కిడ్నాపర్ కిళ్ళి కొట్టు మట్టయ్య స్పీకింగ్. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసినట్టు? మీ యంగెస్ట్ చైల్డ్ బాయ్ తేజాని కిడ్నాప్ చేశాను. ఏంటి, మా తేజాని కిడ్నాప్ చేశారా? Yes. ఎందుకు చేశారు? Do you want Teja? I need డబ్బు. డబ్బు కోసం పసిపిల్లని కిడ్నాప్ చేస్తారా? కరెక్ట్ గా క్యాచ్ చేశావు. ఇంతకు మీకు ఎంత డబ్బు కావాలి? అక్షరాల 5 లక్షలు. 5 లక్షల? ఏ, మీ తేజ మీకు వద్దా? అసలే కిడ్నాప్ అయ్యాడు. నువ్వు కిడ్నాప్ చేసింది మా తేజేనని ఏంటి గ్యారంటీ? ఐ నో, అలా అడుగుతావని నాకు ముందే తెలుసు మా అమ్మ. అలా అడుగుతావని నాకు ముందే తెలుసు. ఫోనిస్తున్నాను, మాట్లాడండి. ఒరేయ్, మీ తాత నీతో టాకింగ్ చేస్తాడంట, నువ్వు స్పీకింగ్ చెయ్యి. తాత, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నన్ను చంపేస్తాడంట. అయ్యయ్యో నానా, తేజ నిన్నెవరు ఏమి చేయరు, భయపడకు నానా, నువ్వు భయపడకు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపేస్తా అంటున్నాడు. విన్నావుగా మీ మనవడి ముద్దు బుద్దు మాటలు, అర్జెంటుగా 5 లక్షలు రెడీ చేయి. ఎక్కడికి రావాలి? బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి నిలబడు, నేనే నిన్ను రిసీవ్ చేసుకుంటా. అలాగే. ఓకే.
కిడ్నాప్ సినిమా కోసం కిడ్నాప్ ప్రవేశం వేశా, 5 లక్షలు పట్టేశా. నాన్నేమ్మా నాన్నేమ్మా అమ్మగారు, నానా నిన్నెవరో కిడ్నాప్ చేశారు కదా, మరెలా వచ్చావు? అవును తాతయ్య, మీ తాత డబ్బు లేకపోతే నన్ను చంపేస్తానని పెద్ద కత్తి చూపించాడు. మరి నిన్నెందుకు వదిలేశారమ్మా? తాతయ్య వాళ్ళు వదలలేదు, నేనే పారిపోయి తప్పించుకుని వచ్చేసాను. వెరీ గుడ్ వెరీ. పువ్వులు విరిసిన మాలికలై, పువ్వులు పూచెను వెన్నెలై, పువ్వులు విరిసిన మాలికలై, పువ్వులు పూచెను వెన్నెలై, అందరిని నవ్వించి అలరించిన సినిమా అల్లుడు, మా సినిమా అల్లుడు, మన సినిమా అల్లుడు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Hey darlings, gandani click cheyadam marchipokandi.